హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర వంటింటి రుచులు బయను. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ వస్తుందని క్లిక్ చేయండి. ఫస్ట్ బాండీ పెట్టుకున్నాను. బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఘీ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కరగనివ్వాలి. ఓకే, కరిగిపోయింది. జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫ్రై అయిపోయి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్యారెట్ తురుము 1 కప్పు తీసుకున్నానండి. క్యారెట్ ఇలాగ తురుముకొని పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకొని అదే ఘీలో క్యారెట్ తురుము అంతా వేసేసుకోవాలి. చక్కగా తురుముని కూడా 1-5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనం కుక్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా మీరు. దీనిలో ఫస్ట్ మిల్క్ యాడ్ చేసుకుందాము. నేను 1/2 లీటరు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఫ్రెష్ మిల్క్ అండి ఇవి. చక్కగా పోసుకొని 5 మినిట్స్ ఉడకబెడతాము. క్యారెట్ అంతా ఉడికేలాగా చూసుకోవాలి. పాలంతా అబ్జర్వ్ చేసుకోవాలండి, క్యారెట్ తురుమంతని. ఓకే, ఇదిగోండి ఇలా చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకుందాం. మనం షుగర్ 2 కప్పులు యాడ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, షుగర్ కూడా 2 కప్పులు యాడ్ చేసుకున్నాను. చక్కగా మెల్ట్ చేసుకోవాలి దీన్ని అంత కరిగేలాగా. షుగర్ అంతా కరిగేలాగా ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. చూసారా మనకి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా రెడీ అయిందో. 2 ఇలాచీ వేసుకుంటున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఫ్రెండ్స్, చాలా త్వరగా కుక్ అవుతుంది. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపిస్తే త్వరగా కుక్ అవుతుంది ఇది. నెక్స్ట్ జీడిపప్పు, కిస్మిస్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా కుక్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్లో 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఓకే, చక్కగా ఫ్రై చేసుకుందాం. ఓకే, కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ వస్తుందని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అది షూర్గా తయారు చేసి చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.